పెద్దలు నారాయణ రెడ్డి గారు, డైరెక్టర్ గారు సత్యనారాయణ గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సినీ ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, రైటర్సు మన సుద్దాల అశోక్ తేజ గారు, వారి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, నేను ఎక్కువ సమయం తీసుకోవడం బాగుండదు, ఇదివరకే చాలా సమయం అయిపోయింది. రజాకర్లకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టుగా అరబిక్ భాషలో రజాకర్ అంటే ఒక వాలంటీర్ అనే ఉంది. కానీ ప్రప్రథమంగా రజాకర్లు దేశద్రోహులు, ట్రేటర్స్ అని తెలంగాణలో ఇది బహిర్గతమైపోయింది 1947లో. అప్పుడు కాసిం రజవీ ఆయన ఒక సైన్యాన్ని పెట్టుకొని రజాకర్లుగా ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ సంస్థానం, ఇంతకుముందు మన డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అప్పుడు ఇక్కడ 8 జిల్లాలు, మహారాష్ట్రలో ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్న 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మొత్తం కలిపితే 18 జిల్లాలు ఉండేది. ఇప్పుడు బాగా అయిపోయినాయి, కొంత భాగం కర్ణాటకలో పోయింది, కొంత భాగం మహారాష్ట్రలో పోయింది, మిగిలిన ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతం. అయితే ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో వేరేగా ఉండాలి, ఇది స్వతంత్ర దేశంగా ఉండాలి అనేటువంటి నినాదంతో నిజాం అప్పుడు ఆయన డిక్లేర్ చేసినప్పుడు ఉన్నటువంటి చట్టం, ఒక బలహీనమైనటువంటి చట్టం, ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని బ్రిటిష్ వాళ్ళు ఒక బలహీనమైన చట్టాన్ని తీసుకొచ్చి, ఇష్టమైన వాళ్ళు ఇక్కడనే ఉండొచ్చు, లేకపోతే పాకిస్తాన్కు పోవచ్చు, లేకపోతే మీరు స్వతంత్రంగా ఉండొచ్చు కూడా, వాళ్ళు పొరపాటున కావాలని, ఈ దేశం క్షేమంగా ఉండద్దు అనేటువంటి కోరిక ఉంది కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల నిజాం ఇది నాదే, నేనే రాజును అని ఆయన డిక్లేర్ చేసుకోవడం. తర్వాత మహారాజా నువ్వు రాజు కాదు, మేము కూడా కాపాడతాం, ఒక ప్రైవేట్ సైన్యం ఉందని దాదాపు 1-2 లక్షల వరకు ఒక సైన్యాన్ని తయారు చేసి వాళ్ళను రజాకర్లుగా ఆయన అభివర్ణించి ప్రజల మీదకి ఆయన పంపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు జనాభా తక్కువ ఉంది, వాళ్ళకు ఎక్కువ జనాభా హిందువులు ఇక్కడ, దీన్ని వెంటనే మార్చలేము కాబట్టి హిందువులను చూస్తేనే, ఈ జనాభాను చూస్తేనే పాపం ఊళ్ళో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు రైతులు, రైతు కూలీలో ఉన్నారు, కానీ ఒకసారి స్వాతంత్ర ఉద్యమం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ కూడా సైనికులుగా కనపడ్డారు ఆ రజాకర్లకు, నిజాంకు. కాబట్టి తన ఆత్మరక్షణ కోసం ఎన్నెన్నో క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి ఈ రజాకర్ల చరిత్ర అదంతా ఉంది. ఈ రజాకర్లు గూడు నారాయణరెడ్డి గారు అనుకున్నారో లేదో కానీ చరిత్రలో తప్పకుండా ఈ రజాకర్ అనేటువంటి సినిమా నిలిచిపోతుంది. దీనికి కారణం ఏంటంటే రజాకర్లో ఉన్నటువంటి స్వభావం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. అమెరికాలో 2 టవర్స్ ధ్వంసం చేసినటువంటి చరిత్రను ఎవరు మర్చిపోరు. దానిలో మూలాలు రజాకర్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ 1948లో అప్పుడు మనం అనుభవించినటువంటి రజాకర్లు అయిపోయింది అనుకున్నాం మనం. రజాకర్లు ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత 17 సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఆర్మీ యాక్షన్ వచ్చింది, బొల్లారంలో త్రివర్ణ పతాకం ఎగిరింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 13 మాసాల 2 రోజులకు మనకు త్రివర్ణ పతాకం మొట్టమొదట మన ఈ తెలంగాణలో ఎగిరేటువంటి అవకాశం కలిగింది. దానికి కారణం కేవలం మిలిటరీయే కాదు, కేవలం సర్దార్ వల్లభాయ్ పటేలే కాదు, గ్రామ గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్గా ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లేచి వాళ్ళ చేతికి ఏది దొరికితే దాన్ని ఆయుధంగా వచ్చి ఈ నిజాం సైన్యాన్ని, రజాకర్లను నిలువరించినారు. కాబట్టే అది మరి ఇండియన్ ఆర్మీ కూడా వచ్చేటువంటి ఒక సుగమమైన మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటిది. ఇది కేవలం మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంటే పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళు కాదు, బలం ఉన్నోళ్ళు కాదు, బలహీనులుగా భావించబడ్డటువంటి రైతులు, రైతు కూలీలు, చేతుల వృత్తుల మీద ఆధారపడేటువంటి ప్రజలందరూ కూడా పోరాడినటువంటి చరిత్ర ఈ తెలంగాణ చరిత్ర, ప్రపంచాన్ని ఆకర్షించిన చరిత్ర అని మీకు నేను మనవి చేస్తున్నాను చాలా గర్వంగా. అయితే ఇందులో ఒక భాగం ఉంది, నేను ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు రజాకర్లు అంటున్నాం మనం, రజాకర్లు అయిపోయింది అనుకున్నాం, కానీ బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఏదో విమోచన ప్రోగ్రాం ఉందో డైరెక్టర్ గారు మళ్ళీ ఆలోచించాలి రేపటి నుంచి ఇదేం కథ అని. అసలు ఈ రజాకర్లు ఇక్కడ అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకున్నారు,
ఏదో రూపంలో ఎక్కడెక్కడో దొరుకుతుంది ప్రపంచవ్యాప్తంగా. మరి టెర్రరిస్టులు వస్తున్నారు, టెర్రరిజం వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక ఛాలెంజింగ్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా మాకు నాయకులు కావాలంటే నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని గారు నాయకుడిగా దొరికినారు ప్రపంచానికి నాడు దీన్ని అణచిపాడేయడానికి. అయితే బంగ్లాదేశ్లో 71లో అప్పుడు విమోచన జరిగినప్పుడు ఈ రజాకర్ల యొక్క ఆలోచన ఏంటంటే ఒక దేశం యొక్క సంస్కృతిని, వాళ్ళ భాషను, వాళ్ళ చరిత్రను తుడిచివేయాలనేటువంటి భావన వాళ్ళకి మొదలున్నది, సర్వనాశం చేయాలని. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ నుంచి మరి బంగ్లాదేశ్ విడిపోవాలి, భాషా ప్రయుక్తంగా బెంగ్లా ఉంది, బెంగ్లాకు ఇవ్వాలి, ఇక్కడ సంస్కృతి వేయాలనే భావనతో అక్కడ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం అనచడానికి అక్కడ కూడా మళ్ళీ రజాకర్లు పుట్టి పాకిస్తాన్కు మద్దతు చేయడం. ఇక్కడ 1-2 లక్షల వరకు రజాకర్లు పుడితే అక్కడ కూడా దాదాపు 100,000 మంది రజాకర్లు బంగ్లాదేశ్లో అణచినారు. ఇక్కడ 100,000 మంది మహిళలు వాళ్ళు రేప్ చేస్తారని చెప్పుకుంటాం దానికి ఎక్కువగా, అక్కడ దాదాపు అంతే ఆ రజాకర్లు చేసినటువంటి దుష్కృతాలన్నీ అక్కడ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు అణచడానికి అక్కడ చాలా ప్రయత్నం చేయడం జరిగింది. మనం కూడా వాళ్ళకు సహాయం చేస్తున్నాం విమోచన కోసం. తర్వాత ఇక్కడ రజాకర్లకు శిక్ష పడలేదు, కాసిం రజవి కూడా కొంచెమే శిక్ష పడింది, బయటకు వచ్చేసాడు ఆయన, మళ్ళా పాకిస్తాన్కు పోయి బాగా బతికిండు ఆయన. కానీ అక్కడ రజాకర్లు మాత్రం బంగ్లాదేశ్ వాళ్ళు క్షమించలేదు. వెంటనే మిలిటరీ వాళ్ళతో ఒక కమిటీ నియామకం చేయడం, వందలాది వేలాది మందికి జీవిత ఖైదీలు వేయడం కాకుండా ఉరి శిక్షలు కూడా రజాకర్లకు విధించబడ్డాయని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ విషయం మరి గూడూరు నాయనరెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ బంగ్లాదేశ్ పోవాలి, పోతే వాళ్ళు వారిని రెడ్ కార్పెట్తో వారిని ఆహ్వానిస్తారు, తప్పకుండా రజాకర్ సినిమా తీయమంటారు. ఈ రజాకర్ సినిమా ఇంతలుస్తూనే ముగిసిపోలేదు, అక్కడ మళ్ళీ మొదలైద్దని ఈనాడు నేను భావిస్తున్నాను. అయితే సుద్దాల అశోక్ తేజ గారు బాగా చెప్పినట్టుగా షోబులా ఖాన్ కానీ ముగ్ధు మొయిద్దీన్ గారు కానీ వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులు, చాలామంది ఈ పోరాట క్రమంలో పాల్గొన్నారు. ఇది కేవలం మరి పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఇస్లాం అంటే ఇస్లాం వేరు, పాకిస్తాన్ వేరు. ఈ ఇస్లాము, పాకిస్తాను, ముస్లింలు అనుకున్నప్పుడు ఒక్కసారి మనం ఇండోనేషియా గురించి ఆలోచించాలి. ఇండోనేషియాలో అత్యధికులు ముస్లింలు, ముస్లిం మతాన్ని వాళ్ళు ప్రేమించేటవారు, ఇస్లామిక్ కంట్రీ దాదాపు. కానీ అక్కడ మనకన్నా ఎక్కువ రాముని లీలలు ఉంటాయి అక్కడ నాటకాలు. మీరు ఇండోనేషియాకు పోతే అక్కడ ఘటోత్కజుడు, రామాయణ, మహాభారతాలు, గరుడ వాహన గరుడ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆ ఎయిర్పోర్టే ఇండోనేషియా ఎయిర్పోర్టే గరుడ ఎయిర్పోర్టు. ఇది ఎక్కడ ఆలోచన? అక్కడ కరెన్సీ నోటు మీద వినాయకుని ముద్ర ఉంటుంది, వినాయకుని ఫోటో ఉంటుంది. ఇక్కడ వినాయకుని ఫోటో భారతదేశంలో పెట్టుకోవాలంటే మొదలు పార్లమెంట్లో ఆబ్జెక్షన్ వస్తుంది, సెక్యులర్ కంట్రీ, మీరు వినాయకుని ఫోటోను మరి నోట్ల మీద ముద్రించడానికి వీల్లేదని. మరి అక్కడ ఎట్లా ఉంది? ముస్లింలే కదా, కాబట్టి ముస్లింలు వేరు, రజాకర్లు వేరు, ఇస్లాం వేరు అనేటువంటి భావన మనకు కలగాలి. అక్కడ సీక్రెట్ ఫైల్స్ ఇండోనేషియాలో, వాటి మీద ఆంజనేయ ముద్ర సీల్ ఉంటుంది, అక్కడ సీల్ వేసేది ఆంజనేయ ముద్రని సీలే. ఇటువంటి భావన ఉంది కాబట్టి ఇది ఒక కల్చర్. అంటే ఈ కల్చర్ ధ్వంసం చేయాలని అనుకున్నారు రజాకర్లు. వీళ్ళ యొక్క సంస్కృతి పరంపరను, వీళ్ళ భాషను సర్వనాశం చేయాలనుకునే వాళ్ళు రజాకర్లు. ప్రపంచవ్యాప్తంగా రజాకర్లు పుట్టినారు, చనిపోయినారు, ఇంకా మళ్ళీ పుట్టబోతారు. కాబట్టి ఇక యువతరాన్ని అప్రమత్తం చేయడాని కోసం ఈ రజాకర్ సినిమా చాలా తప్పకుండా ప్రేరణదాయకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ముస్లిం సోదరులు మనం అనుకున్నప్పుడు షోయబులా ఖాన్ గారి బందగి కానీ మగ్ధు మొయిద్దీన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికన్నా 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఇంకా ముస్లిం సోదరులు భారతదేశానికి, స్వాతంత్రానికి, సమగ్రతను, సార్వభౌమిక అధికారాన్ని రక్షించుకోవాలనుకున్న వాళ్ళు అంత అప్పుడు కూడా ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు అప్పుడు 1857లోనే అప్పుడు ముస్లిం సోదరులు సిపాయిలే కాకుండా ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి పోరాటం మీ అందరికీ తెలుసు. ఇక్కడ రెసిడెన్సీ ఉంది కదా, బ్రిటిష్ రెసిడెన్సీ, ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజీ, దానిపైన దండయాత్ర చేద్దాం అనుకున్నారు. ఎవరు అనుకున్నది? మార్వాడీలు. బేగం బజార్లో ఉండేటువంటి మార్వాడీలో కూడా అంత జోష్ ఉండే అనేది చాలామంది మార్వాడీలకే తెలియదు. ఇక్కడ వాళ్ళు తురేబాజ్ ఖాన్, అదేవిధంగా మరి అలావుద్దీన్, మౌలవి అలావుద్దీన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా 500 మంది రోహిలా సైన్యం దాని మీద అటాక్ చేసినారు. ఎందుకు అటాక్ చేసినారంటే చద్దా ఖాన్ అనేది ఒక అతను ఫ్రీడమ్ ఫైటరు, బుల్డానా, మహారాష్ట్రలో బుల్డానా, అతన్ని ఇక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కాబట్టి ఆయన విడుదలయ్యాలంటే వీళ్ళందరూ దాడి చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఫైరింగ్ చేస్తే ఎంతోమంది చనిపోయినారు. అందులో మౌలానా అతనికి, అలావుద్దీన్కు కుడి చేయికి ఫైరింగ్ వల్ల
గాయమైపోయింది. వాళ్ళందరూ అరెస్ట్ చేయబడ్డారు. 1859లో మళ్ళీ తురేబాజ్ ఖాన్ ఆయన తప్పించుకుంటే ఆయన తూప్రాన్ దగ్గర ఎన్కౌంటర్లో తురేబాజ్ ఖాన్ చనిపోవడం జరిగింది. తురేబాజ్ ఖాన్ అంటే చాలామంది మర్చిపోతారు. ఈ సెక్యులరిస్ట్ అనే వాళ్ళే మర్చిపోతారు మొదలు. ఈనాడు మనం మర్చిపోం, గుడు నారాయణరెడ్డి లాంటి వాళ్ళు మర్చిపోరు, వాళ్ళ తాత చరిత్ర తెలిసింది కాబట్టి. సోకాల్డ్ సెక్యులరిస్ట్ మళ్ళీ ఆయన కూడా ఒక మతమే కాబట్టి ఎందుకు అనుకుంటారు, షహబుల్లా ఖాన్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి ముస్లింలు విగ్రహం పెడితే ఒప్పుకోరు కదా అంటారు. మగ్దుమైతున్ విగ్రహం ఆల్రెడీ ఉంది, కానీ షహబుల్లా ఖాన్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆనాడు అలావుద్దీన్ ఎవరైతే ఉన్నారో 1859లో షహబుల్లా ఇతన్ని తురేబాజ్ ఖాన్ చంపేసి, తురేబాజ్ ఖాన్ ఎంత పాపులర్ అంటే మన ఇండ్లలో ఎప్పుడైనా కొంచెం వీరోచితంగా ఇవ్వడానికి పిల్లాడు మాట్లాడితే అరే నువ్వు తురుమ్ ఖాన్ అంటారు. ఆయన తురుమ్ ఖాన్ అనేది చరిత్ర లేదు, కానీ ప్రతి ఇంట్లో కూడా తురుమ్ ఖాన్ ఉన్నాడు. అటువంటి చరిత్ర గలటువంటి ముస్లిం యోధుడు. అదేవిధంగా అలావుద్దీన్ చాలామంది అనుకుంటారు, మనం ఆశ్చర్యపోతాం ఒక్కోసారి, అసలు ఈ 1859లో ఇక్కడ శిక్షపడ్డ తర్వాత ఈయనను అండమాన్ నికోబార్కు డిపోర్ట్ చేసి పడేస్తున్నారు. అలావుద్దీన్ అండమాన్ నికోబార్ జైలుకు పోయిన తర్వాత 1884లో ఆయన చనిపోవడం జరిగింది. అలావుద్దీన్ గారు మన హైదరాబాద్ సంస్థానానికి చెందడమే కాకుండా సౌత్ ఇండియాకు చెందినటువంటి మొట్టమొదటి యోధుడు, అండమాన్ నికోబార్కు పోయినవాడు, అక్కడ బంధించబడ్డవాడు, చనిపోయినవాడు అలావుద్దీన్ అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఈనాడు చరిత్ర తెలుసుకొని ఆయన మీద మరి అది తురేబాజ్ ఖాన్ కావండి, అదేవిధంగా అలావుద్దీన్ కానివ్వండి, వీరిపైన చాలా మాన్యుమెంట్స్ ఉండాలి. పిల్లలకు పుస్తకాల్లో వాళ్ళకు పాఠ్యాంశాలు ఉండాలి. ముఖ్యంగా మన షహబుల్లా ఖాన్ గారు ఆయన పేరు చిన్న లైబ్రరీ ఉంది. ఈ తురేబాజ్ ఖాన్ పేరట కూడా చిన్న కోటిలో అది ఒక బస్ స్టాండ్ దగ్గర ఒకటి ఉంది, కానీ దాన్ని ఎవరు చూడరు. అదొక రోడ్డు ఉంది, చిన్న మాన్యుమెంట్ కూడా ఉంది. అలావుద్దీన్ పేరట ఏం లేదు. షహబుల్లా ఖాన్ పేరు ఒక చిన్న లైబ్రరీ ఉంది, అది ఏది లేదు. కానీ మొట్టమొదటి మన జితేందర్ రెడ్డి గారు అన్నట్టుగా మేము చాలా ఉద్వేగంగా మేము డిమాండ్ చేసినాం అప్పుడు, ప్రభుత్వమే ఈ 17 సెప్టెంబర్ యొక్క ఉత్సవాన్ని నడపాలి, ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థానం, 565 సంస్థానాలు ఉంటే అన్నిటికన్నా పెద్ద సంస్థానం ఇది, ఈ హైదరాబాదు ఇండిపెండెన్స్ వద్దు, నిజాం అన్నట్టు పాకిస్తాన్ రికగ్నైజ్ చేసినట్టు ఇది నిజాంకి అప్పచెప్పండి అనేటువంటి ఆలోచన. విన్స్టన్ చర్చిల్ కూడా ప్రైమ్ మినిస్టర్ తర్వాత అపోజిషన్ అప్పుడు అపోజిషన్ లీడర్ ఉండేనే ఆ చర్చిల్ కూడా డిమాండ్ చేయడం మనకు వ్యతిరేకంగా. ఆ చర్చిల్ మన సెకింద్రాబాద్ కూడా చాలా రోజులు ఉన్నాడు ఆయన, చర్చిల్ చాలామందికి తెలుసు. అయితే ఇవన్నీ ఈ షహబుల్లా ఖాన్ జర్నలిస్టులు మేము ఆనాడు అప్పీల్ చేస్తాం జితేందర్ రెడ్డి గారు మేము అందరం కూడా 17 సెప్టెంబర్ను అధికారికంగా చేయాలని. ఒక జర్నలిస్ట్ ఆనాడు రాస్తున్నాడు ఆయన పేపర్లో. పేపర్లో ఏం రాస్తున్నాడంటే భారతదేశం అంతా కూడా శరీరం, హైదరాబాదు ఆ శరీరంలో గుండెకాయ లాంటిది, గుండె శరీరం నుంచి వేరుగా ఉండడానికి వీల్లేదు, కాబట్టి వెంటనే ఈ హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావాలి, అంటే గుండెకాయ శరీరంలో విలీనం కావాలని చెప్పినటువంటి మా కవి ఒక విలేకరి ఆయన. ఆ విలేకరికి గురించి ఎప్పుడు ఒక ఉత్సవం చేయరు ఇక్కడ పేపర్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ డిమాండ్ చేస్తున్నాం మేము పబ్లిక్గా తప్పకుండా, ఎవరు రిపోర్టర్స్ కానీ తర్వాత సంపాదకులు కానీ పేపర్ నడిపే వాళ్ళు కానివ్వండి, షహబుల్లా ఈ షహబుల్లా ఖాన్ పేరిట మీరు ఖచ్చితంగా ఏదైనా చేయాలనేటువంటి విషయాన్ని ఆనడం మేము చెప్పడం జరిగింది. ఇది ఏదైనా భవిష్యత్తులో తప్పకుండా వీళ్ళందరూ కూడా సముచితమైనటువంటి న్యాయం జరుగుతుంది. మిగతా సినిమాలు తీయాలంటే ఎన్నెన్నో తీయవచ్చు, డాక్యుమెంటరీస్ ఎన్నో తీయవచ్చు, బండి వెనుక బండి గంటి అన్నటువంటి పెద్ద అదే బాబు నరసింహ సినిమా తీసాడు, నరసింహరావు సినిమా తీసాడు, పాట రాసిన యాదగిరి బండి యాదగిరి. అసలు బండి యాదగిరి ఆ కాలంలో పాట రాసినంటే మొత్తం చరిత్ర అంతా ఆ పాటతోనే ముడిపడుతుంది. ఈనాడు ఇటువంటి యోధులు మళ్ళీ గ్రామంలో మారుమూల ప్రాంతంలో చదువు రానటువంటి వాళ్ళు అతి సామాన్యులు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి. చివరగా ముగించే ముందు ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను ఒక నిమిషంలో, ఎందుకంటే ఆ సంఘటన మీరు మర్చిపోలేరు, అది ఇంటికి పోయిన తర్వాత కూడా జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆనాడు స్వాతంత్రం కోసం ఇక్కడ ఎంతోమంది పోరాటం చేస్తే, అంటే మన ముస్లిం సోదరు గురించి చెప్పుకున్నాం కానీ ఎందుకంటే రజాకర్ సినిమాకు సంబంధించి రేపు మన సంజయ్ గారు అన్నట్టు ఎన్నెన్నో అనుమానాలు చాలామందికి వస్తాయంటే మేము బాగా కాదు కాదని చెప్పడానికి వాళ్ళ పేర్లను చెప్పడం జరిగింది. కానీ నరేంద్రజీ కానివ్వండి,
వందే మాతరం రామచంద్ర కానివ్వండి, అదేవిధంగా పవర్ కానివ్వండి, నారాయణ పవర్ నిజాం మీద బాంబేశ్వరన్స్కి పేపర్ సినిమా లేదు, ఆయన గురించి ఎవడ మాట్లాడరు. మేమందరం కూడా ఆనాడు 1998లో మేము పేద వేదిక కట్టి 150 మంది స్వాతంత్ర సమర యోధులకు సంబంధించి వాళ్ళందరికీ సన్మానం చేయించినాం అద్వానీ గారితోని. దాని తర్వాత వాళ్ళందరూ చనిపోయినారు, దాదాపు ఎవరు కూడా మిగిలిలేరు. ఆనాడు మేము సన్మానం చేసుకోకపోతే మా జీవితాంతరం మా హృదయాంతరాల్లో బాధ ఉండేది, అయ్యో నారాయణ పవార్కు మేము దండించలేదే, వందే మాత రామచంద్రరావును మేము సన్మానించుకోలేదు అనేటువంటి భావన మాకుండేది. ఏదేమైనా కూడా ఎంతోమంది ఆనాడు పోరాటం చేసినారు. అయితే నేను ఇప్పుడు చెప్తాం అనుకున్నది, అప్పుడు మిలిటరీ ప్రభుత్వం నిజాం ప్రభుత్వం చాలామందికి శిక్షలు వేసింది. మిలిటరీ వచ్చిన తర్వాత కూడా కేసులు నడిచినాయి, ఏదో మర్డర్ కేసులో ఉండదని చెప్పి కొంతమంది శిక్షలు వేసినారు. ఒక దాంట్లో ఎర్రబోతు రామిరెడ్డి అని మన నల్లగొండ పక్కనే ఉంటుంది ఆ ఊరు, ఆయనతో పాటు ఇంకో 12 మంది, వాళ్ళందరూ తెలంగాణ 12గా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళందరికీ ఉరిశిక్ష ఖరారు చేసి ఒక తారీఖు నిర్ణయం చేసినారు, తెలంగాణ 12 వీళ్ళకు మొదటి బ్యాచ్ వీళ్ళకు ఉరిశిక్ష తీయాలని. వీళ్ళు అప్పీల్కి పోయినారు సుప్రీంకోర్టుకు. పోతే సుప్రీంకోర్టు ఏమంది, భారతదేశంలో భాగం కాదు మీరు హైదరాబాదు, హైదరాబాద్ వేరే సపరేట్ కంట్రీ ఇది, కాబట్టి మాకు జ్యూరిడిక్షన్ లేదు, మీరు అక్కడ మిలిటరీ కోర్టులోనే మీరు తేల్చుకోండి అని వీళ్ళ ఫైల్ వాపసు వచ్చింది. ఈ 12 మందికి ఉరిశిక్ష ఖాయమైంది కాబట్టి ఉరిశిక్ష వేయబోతున్నారు. ఈ 12 మందిలో ఒక ఆయన ఎర్రబోతు రామిరెడ్డి అని ఆ పిలవాన్ని భువనగిరో భూషణ్ నల్గొండనో ఒక చిన్న లాకప్లో పెట్టారని పెడితే ఒక విలేకరి, టైమ్స్ విలేకరి, ఆ విలేకరి చూసింది ఆ పిలవాన్ని. ఈ 15 ఏళ్ళ పిలవాన్ని ఉరిశిక్ష అయింది, ఈయనకు పోరాటంలో పాల్గొనవైందని చెప్పి టైం మ్యాగజైన్లో వేసింది ఆ ఫోటో. ఆ ఫోటో టైం మ్యాగజైన్లో వేస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫోటో వచ్చింది. మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయి, సోషల్ మీడియా ఉంది, ఇంత ఉన్నా కూడా ఒక విషయాన్ని చెప్పాలంటే చాలా కష్టం మనకు, రేపు వస్తా రాదని. ఇంకా ఆనాడు ఎర్రబోతు రామిరెడ్డి ఆయన చిన్న లాకప్లో తీసిన ఆ ఫోటోగ్రాఫర్ ఆమె ఎవరో నేను చాలాసార్లు అక్కడ రాసిన, నాకు ఫోటో రాలేదు, ఆ పేపర్ కటింగ్ రాలేదు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా టైమ్ మ్యాగజైన్లో ఎర్రబోతు రామిరెడ్డిని ఉరిదేయబోతున్నారు, ఈజ్ అ మైనర్ బాయ్ ఆఫ్ 15 ఇయర్స్ అని వస్తే. అప్పుడు ఆ కమ్యూనిస్ట్ ఉద్యోగండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు ఇస్తున్నారు. చెకోస్లోవేకియాలో అప్పుడు క్యాపిటల్ ప్రాగ్, ఇప్పుడైతే చెక్ స్లోవియా రెండుగా డివైడ్ అయింది, అప్పుడు దాని క్యాపిటల్ ప్రాగ్లో, ఆ ప్రాగ్లో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులు కమ్యూనిస్టు ఉద్యమానికి కమ్యూనిస్టు సిద్ధాంతానికి ప్రభావిత వాళ్ళందరూ కూడా ఈ ఎర్రబోతు రామిరెడ్డి ఆ పేపర్లో వచ్చిన కటింగ్ను పెద్దగా చేసి జీవులు పెట్టి ప్రొసెషన్ తీసినారు. ఎక్కడ, ప్రాగ్లో 1948-50లో తీసి తన ఉరిశిక్షను తప్పించాలని ఆయన కేసు ఇక్కడ లండన్, ఇక్కడ ఢిల్లీలో నడిస్తే కూడా లండన్ నుంచి కూడా అడ్వకేట్లు వాదించడం, లండన్ నుంచి వచ్చి అడ్వకేట్ వాదిస్తుంటే హై కమిషనర్స్ మొత్తం వేరే ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన వాళ్ళందరూ కోర్టుకు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నారు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని. అంత సంచలనాత్మకమైనటువంటి కేసులు జరిగినటువంటి ఈ ప్రాంతం తెలంగాణ గడ్డ. మరి ఎర్రబోతు రామిరెడ్డికి సంబంధించి నేను నల్గొండలో ఆయన ఊరు అడ్రస్ తెలుసుకుని పోయినా, సాదాసీదా వ్యక్తి బట్ట మంచి, ఆయన కమ్యూనిస్ట్ కాదు ఏం కాదు, జస్ట్ ఇండిపెండెంట్గా గెలుస్తున్నాడు, ఆయన అన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆయన చరిత్ర అంతా తెలుసుండి ఒక అగ్ని పర్వతంలో ఉన్నాడు ఆయన, ఏం చెప్పడం లేదు, గొప్పతనం లేదు. నేను పిలుస్తాను, నల్గొండకు వచ్చినాడు, నాతో భోజనం చేసినాడు. దాని తర్వాత అది నేను పేపర్లో ఒక ఆర్టికల్ రాస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమనుకున్నారు, ఈ విద్యాసారు చెప్పిన కథనేనా నిజమేనా అనుకుని ఒక ఫోటోగ్రాఫర్ను వీడియోగ్రాఫర్ని తెచ్చి ఊళ్ళకి పంపాను. పంపితే ఆయన మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఆ ఇంటర్వ్యూ అంతా కూడా ఆంధ్రజ్యోతిలో డీటెయిల్గా వచ్చింది, ఆ ఎర్రబోతు రామిరెడ్డిది అప్పుడు అనేటువంటి. ఇటువంటి వాళ్ళు సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి ఈ తెలంగాణ ప్రాంతంలో. ఇది భావితరాలకు తెలవడం ఏమిటంటే ఈ రజాకర్లు, ఈ భావన, ఈ యొక్క ఆలోచన మనకు ఒక్కసారి గూగుల్ చాట్ కానీ లుంబిని పార్కు వాళ్ళు అందులో గాయపడ్డ వాళ్ళని చూస్తే ఇప్పటికి కూడా బాధాకరమైనటువంటి సంఘటనలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కానీ ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా వీళ్ళు అనసకపోతే. దీన్ని నియంత్రించడానికి నిలువరించడానికోసం రజాకర్ సినిమాను ఉందని చూసి గత చరిత్రను తెలుసుకొని ఇది హిందూ ముస్లిం అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి భావన కలగాలంటే మనం ఏం చేయాలండి, ప్రజలకు కలవడానికి కోసం చాలా ఉపయోగపడుతుంది. నారాయణ రెడ్డి గారి చేతిలో ఇది అయిన తర్వాత ఇంకెన్నో ఉంటాయి సినిమాలు తీయడానికి, ఎన్నో డాక్యుమెంటరీ తీయొచ్చు, ఎన్ని తీసినా కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. మీరు వెంటనే జకోస్లోవేకియా అప్పటి క్యాపిటల్ ప్రాగ్ పోయి నువ్వు అడగండి, చూడండి
అది ఈజీగా మీరు పోతే అక్కడ ఇన్కమ్ కూడా ఉండదు, అక్కడ పెద్ద ఎకనామీ కూడా లేదు. మీ ఇలాంటి ప్రొడ్యూసర్ పోతే వాళ్ళు మీకు బ్రహ్మాండంగా సినిమా తీయడానికి కోసం ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ముందు ముందు చాలా సబ్జెక్టు మీకు ఉందని నేను మనవి చేస్తూ ఈనాడు మమ్మల్ని స్వాగతం ఇక్కడికి ఆహ్వానించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొంత సబ్జెక్ట్ ఎక్కువ వచ్చినందుకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ఎక్కువైతే కొంత క్షమించమని మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.